హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంటిక్ వ్యూ. ఈరోజు మన వీడియోలో గోదావరి నదిపై లాంచీ ప్రయాణం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని రెండు గ్రామాలైన అబ్బిరాజుపాలెం నుండి సోంపల్లి వరకు గోదావరి నది మీదుగా పడవ ప్రయాణం చేయబోతున్నాము. ఈ ప్రయాణంలో గోదావరి నది, దాని పరిసరాల యొక్క అందాలు మరియు వైవిధ్యం, ఇంకా ఈ పురాతన నదిని గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు మరియు కథలను తెలుసుకుందాం. అబ్బిరాజుపాలెంలో నివసిస్తున్న ప్రజలంతా వాళ్లకు ఏ రకమైన అవసరాలున్నా గోదావరి నదిని దాటుకుని అక్కడి నుంచి రాజోలు రావలసి ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ స్కూల్స్ మరియు కాలేజెస్ కి వెళ్లేవారు, ఇంకా చిన్న చిన్న ఇళ్ల అవసరాల కోసం వెళ్లేవారు. అక్కడి నుంచి టౌన్ కి వెళ్లాలంటే పడవలని ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ పడవని పెద్దగా ఉండటం వల్ల పంటి లేదా లాంచి అని అంటారు. ఈ పంటి ఒక్కసారిగా ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు కూడా తీసుకుపోగలదు. ఈ పంటిలో ప్రయాణికులతో సహా లోడుతో ఉన్న ట్రాక్టర్, ఇంకా ఆటోలు మరియు మోటార్ వెహికల్స్ అన్నిటినీ ఒకేసారి తరలించడం మనం చూస్తున్నాం. ఈ పంటి లేదా లాంచి ప్రయాణం స్వయంగా చేసేవారికి చాలా ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో గల నాసిక్ సమీపంలో ఉద్భవించింది. దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పున ప్రవహించి ఆగ్నేయంగా మారి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుండి రెండు డిస్ట్రిబ్యూటరీలుగా విడిపోయి పెద్ద డెల్టాగా ఏర్పడుతుంది. బెంగాల్ మార్గంలో ప్రయాణించడం ద్వారా ఇది ప్రాణహిత, ఇంద్రావతి, సబరి, మంజీరా, మనేర్ మరియు కిన్నెరసాని నదుల వంటి అనేక అపనదులను అందుకుంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 10% ఆక్రమించింది మరియు వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క గొప్ప జీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుంది. చివరిగా గోదావరి నది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. గోదావరి నది తీర ప్రాంతాలలో కింగ్ఫిషర్లు, ఎగ్రెట్స్, కొంగలు, బాతులు, పెద్ద బాతులు, దేగలు మరియు రాబందులు వంటి అనేక రకాల పక్షులు ఉన్నాయి. వీటిలో కొన్ని పక్షులు వలస వెళ్లి శీతాకాలంలో నదిని సందర్శిస్తాయి. పెయింటెడ్ కొంగ, నలుపుమెడ కొంగ, స్పాట్బిల్ పెలికాన్ మరియు గ్రేటర్ ఫ్లెమింగో వంటి కొన్ని అరుదైన మరియు అంతరించిపోతున్న పక్షులను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. గోదావరి నది కూడా చేపల వైవిధ్యంతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ 200 రకాల చేపలు నమోదు చేయబడ్డాయి. క్యాట్ ఫిష్, కార్ప్, మురెల్, రోహు, హిల్సా మరియు రొయ్యలు ఇక్కడ కనిపించే కొన్ని సాధారణ చేపలు. గోదావరి నది పుల్సా చేపలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రుచికరమైనదిగా పరిగణించబడుతుంది. పుల్సా చేప మంచినీటిలో పుట్టడానికి వర్షాకాలంలో సముద్రం నుండి ఎగువకు వలస వస్తుంది. ఇది జలాస్ లేదా బ్యాగ్నెట్స్ అని పిలువబడే ప్రత్యేక వలలను ఉపయోగించి పట్టుకుంటారు. గోదావరి నది ఒడ్డున నివసించే చాలా మందికి చేపలు పట్టడం ప్రధాన జీవనాధారం. వారు హుక్స్, లైన్లు, వలలు మరియు ఉచ్చులు వంటి ఫిషింగ్ యొక్క సాంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు. వారు నది పొడవున చెరువులు లేదా బోనులలో కూడా చేపలను సాగు చేస్తారు. వారిలో కొందరు తమ క్యాట్లను స్థానిక మార్కెట్లలో లేదా సమీపంలోని పట్టణాల్లో విక్రయిస్తారు. మరికొందరు దానిని స్వయంగా వినియోగిస్తారు లేదా తమ పొరుగువారితో పంచుకుంటారు. మీరు ఈ వీడియోను ఆస్వాదించారని అనుకుంటున్నాను. అబ్బిరాజుపాలెం నుండి సోంపల్లి గ్రామ ప్రయాణంలో గోదావరి పడవ ప్రయాణం గురించి కొత్త విషయం తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. మీకు వీడియో నచ్చితే దయచేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.